పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఇవి 9 కలిసి మీనరాశి. ఇక ది ధు షం జు థ దే దో చ చి ఈ 9 అక్షరములు వారి పేరులోని మొదటి అక్షరం గల వారందరికి కూడా ఈ మీనరాశి ఫలితాలు వర్తిస్తాయి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8. వీరికి రాజపూజ్యం 1, అవమానం 7. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నప్పటికీ సంవత్సరం మధ్యలో విశేషమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరాంతంలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో విశేష సౌఖ్యం ఉంటుంది, సంవత్సరం మధ్యలోను సంవత్సరం అంతంలోనూ వీరికి సామాన్యంగా ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలోను సంవత్సరం అంతంలోను వీరికి సంవత్సరం మధ్యలో వీరికి కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. సంవత్సరాంతంలో వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంత స్వల్ప ఫలితాలు మాత్రమే కలిగే అవకాశం ఉంది. ఇక విశేషంగా ఈ మీనరాశి వారికి బృహస్పతి 4వ తేదీ వరకు కూడా వీరికి 9వ స్థానంలో సంచరించడం వలన చక్కటి శుభ ఫలితాలను కలుగజేస్తాడు. ఆ తర్వాత 4 నవంబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా కొంత ప్రతికూలతను కలుగజేస్తాడు. శని సంవత్సరంలో జనవరి 23వ తేదీ వరకు కూడా 10వ స్థానంలో ఉండడం వలన కొంత మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ సంవత్సరాంతంలో జనవరి 23వ తేదీ నుండి వీరికి ఏకాదశంలో సంచరించడం వలన చక్కటి శుభ ఫలితాలను కలుగజేస్తాడు. రాహువు సంవత్సరం అంతా కూడా 4వ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూలతలను, కేతువు సంవత్సరం అంతా 10వ స్థానంలో సంచరించడం వలన వీరికి చక్కటి శుభ ఫలితాలను అందిస్తాడు. ఇందులో వీరికి ముఖ్యంగా ధనాగమము, కుల సత్ప్రవర్తన, భూలాభము, గృహలాభము, స్త్రీ కుటుంబ మూలకంగా, కలత్ర మూలకంగా అంటే జీవిత భాగస్వామితో సౌఖ్యము, తీర్థయాత్రలు చేసే అవకాశము, శుభకార్యాచరణము, కార్యసిద్ధి, మనస్సౌఖ్యము, ధన వ్యయము, కీర్తి వృద్ధి, కార్యానుకూలత, మిత్రవాత్సల్యము, సంతాన మూలకంగా సౌఖ్యము, సద్బుద్ధి, గౌరవము, మంచి ఆలోచనలను చేయటము, నూతన విషయాలను తెలుసుకోవడము, నూతన వస్తువులను సేకరించడము, ప్రముఖులతో కలయడము, వృత్తి ఉద్యోగాలలో విశేషమైనటువంటి అభివృద్ధి మొదలైనటువంటి శుభ ఫలితాలు వీరికి విశేషంగా కలుగుతాయి. అలాగే వీరికి మిక్కిలి శ్రమ, జీవన భంగము, కృషి ఉద్యోగములలో విఘ్నములు, వ్యవహార బాధలు, మనోవ్యాకులత, మోసపోవుట, వాక్కాఠిన్యము, మతి మరుపు, దాయాదులతో వైరము, అతి కోపము, వృధా ప్రయాణాలు, కార్య విలంబము మొదలైనటువంటి ప్రతికూలతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రతికూలతలను తొలగించుకోవడానికై వీరు శని రాహువుల జపాదులను ఆచరించి అలాగే విష్ణు ఆరాధన చేసినట్టయితే వీరికి ప్రతికూలతలు తొలగి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు. చూశారు కదా, విష్ణు సంబంధమైనటువంటి ప్రార్థన చేయమని చెప్పారు, విష్ణువుని ప్రార్థన చేయమని చెప్పారు. నమామి నారాయణ పాత పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. ఓం నమో నారాయణాయ. అలాగే వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయవచ్చు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభం. మేషరాశి వారు విష్ణు యొక్క ప్రార్థన చేస్తూ ఉండండి. వనమాళిక దీశాంగి శంఖీ చక్రీ చనందకి, శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఇలా స్వామిని ప్రార్థన చేస్తుండండి, ఆయన ఇలకాలం కాపాడుతూ ఉంటాడు. శుభం. వృషభరాశి వారు శివారాధన చేయమని చెప్పారు. శివుణ్ణి అన్ని కాలాల యందు కూడా ప్రార్థన చేయవచ్చు. ప్రాతర్లింగము మాపతే రహరహ సందర్శనాత్సర్గదం,
మధ్యాహ్నే హయమేద తుల్య ఫలదం సాయంతనే మోక్షదం భానోరస్తమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం తత్కాలత్రయ తుల్యమిష్ట ఫలదం సద్యో నవద్యే ధృతం. ఇలా ఓం నమ శివాయ చక్కగా శివనామస్మరణ చేయండి, శ్రీశైలాన్ని దర్శించండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి. శుభం.